రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గడువు తీరిపోయిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ డేటు మార్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్పైరీ డేట్ మార్చేసి లేటెస్ట్ డేట్తో స్టిక్కర్ వేసి అధిక ధరలకు ఇంజెక్షన్లు అమ్ముతున్నట్టు గుర్తించారు. వీరి నుంచి 5.5 లక్షల రూపాయలు 5 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. దిల్సుఖ్ నగర్లోని పల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్కు గడువు తీరిపోయిన ఇంజెక్షన్ను 16,000 అమ్మారని పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డేట్ ముగిసిన 60 ఇంజెక్షన్లను లక్కిశెట్టి సురేష్ కుమార్ అనే వ్యక్తి నుండి తీసుకున్నట్టు గుర్తించారు. నిందితులంతా మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారేనని పోలీసులు చెప్పారు. ఇక డీటెయిల్స్ రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఎక్స్పైర్ అయిన రెమ్డెసివిర్ అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనే దాని తగ్గట్టుగానే ముఠాలు కూడా క్యాచ్ చేసుకునేందుకు చాలా ముఠా రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. తాజాగా కృష్ణారులో ఒక ముఠాని, 6 సభ్యుల ముఠాను కూడా ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన కాసేపటి క్రితం చూసుకోవచ్చు. అయితే ఈ ముఠా సంబంధించి మెయిన్ గా కరోనా బారిన పడ్డ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉండి, అంటే ఒక 50 ఏజ్ ఎబో ఉండి వాళ్ళందరూ కూడా కరోనా బారిన పడతారు కనుక వాళ్ళందరికీ కూడా బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ కాకుండా త్వరగా వాళ్ళు కోలుకునే విధంగా ఉండేందుకు రెమ్డెసివిర్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది కనుక ఇస్తే చాలా వరకు ప్రాణాల నుంచి కట్టెక్కేందుకు క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నట్టు కూడా ఇప్పటి వరకు చూస్తున్నాం. అయితే ఈ మెడిసిన్ సంబంధించి ఇప్పటికే మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే ఎక్కడ కూడా ఈ మెడిసిన్ దొరికిన పరిస్థితి మార్కెట్ లో కనిపిస్తుంది. అయితే దీన్ని క్యాచ్ చేసుకున్న ముఠా సభ్యులు కూడా ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఏవైతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా డేట్ అయిపోయినా మన ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత కూడా వాటికి అవి కొనుగోలు చేసి, ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత వాటిని కొనుగోలు చేసి వాటి మీద లేటెస్ట్ డేట్ స్టిక్కర్ వేశారు. అంటే 2021-22 వరకు కూడా ఇంకా ఈ ఇంజెక్షన్ పనిచేస్తాయి అనే ఒక విధంగా వీలే ఒక స్టిక్కర్ తయారు చేసి దాని మీద పాత స్టిక్కర్ తొలగించడం, కొత్త స్టిక్కర్ దాని మీద అంటించడం, వీటిని ప్రజలు ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు కాచేసేందుకు ఒక ఈజీగా ప్లాన్ చేశారు ఈ యొక్క ముఠా సభ్యులు. అయితే దిల్షనార్ లో ఒక పేషెంట్ సంబంధించి ఇమీడియట్ గా ఈ ఇంజెక్షన్ అవసరం ఉండటంతో కూడా బాధితుల నుంచి కూడా ముఠా సభ్యులు 6,000 ఒప్పందం కూర్చున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే పక్క సమాచారంతో కూడా ఈ రోజు ముఠా సభ్యులు ఆ మెడిసిన్ అమ్ముతుండగా దిల్షనార్ లో రెడ్డిగా పట్టుకున్నారు. మొత్తం ఈ ముఠా సభ్యులు 6 నిందితులున్నట్టుగా పోలీసులు గుర్తైతే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మెడికల్ సంబంధించిన ఫీల్డ్ లోనే వీళ్ళందరూ పనిచేస్తున్నట్టు కూడా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. కాబట్టి కరోనా వైరస్ నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ఆ బాధితుల యొక్క వీక్నెస్ ని క్యాచ్ చేసుకునేందుకు ఈ మార్కెట్ లో డిమాండ్ ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ని క్యాచ్ చేసుకునేందుకు ఈ ముఠా సభ్యులందరూ స్కెచ్ ప్రకారం, ప్లాన్ ప్రకారమే ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ తీసుకురావడం, వాటి మీద కొత్త స్టిక్కర్ వేయడం, ఎవరికైతే బాధితులకు ఎమర్జెన్సీగా ఇది అవసరం ఉంటుందో వాళ్ళకు ఎక్కువ రేట్లు ఆశ చూపి అమ్మడం, ఇలాంటి మార్కెట్ దందా కొనసాగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పోలీస్ హైర్ ఆఫీసులు దీని మీద ఒక దృష్టి పెట్టారు. అందరికి ఇన్స్ట్రక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇలాంటి ముఠాల మీద పట్టుకొని కఠినంగా శిక్షించారని కూడా పైనుంచి ఆర్డర్స్ రావడంతో కూడా ఎస్ఓటి పోలీసు టాస్క్ ఫోర్స్లు గత కొంత నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఒక ముఠా కూడా పట్టుబడింది. అయితే చాలా వరకు చెప్తున్నారు, ఎందుకంటే మెడిసివిర్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ మార్కెట్ లో అయితే దొరకట్లేదు. అది ఖచ్చితంగా ఆన్లైన్ లో కొద్ది రోజుల ముందే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హాస్పిటల్ డీటెయిల్స్, వాళ్ళ హెల్త్ కండిషన్స్, తర్వాత బాధితుని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఫిల్ చేసిన తర్వాతనే అది కూడా ఒక 3-5 డేస్ కి 1 వీక్ తర్వాత మెడిసిన్ మార్కెట్ లో వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది. దానికి అది ప్రజెంట్ దొరకట్లేదు కాబట్టి ఆరోగ్యం నుంచి తొందరగా క్యూర్ అయ్యేందుకు, అల్ల నుంచి హెల్త్ నుంచి ప్రాణాల నుంచి బయటపడేందుకు చాలా మంది బాధితులు బ్లాక్ లో ఇలా ముఠా సభ్యుల నుంచి నమ్మి కూడా మోసపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా ఈ మెడిసిన్ సంబంధించి, ఇంజెక్షన్ సంబంధించి సుమారుగా 3,500 మాత్రమే ఉంటుంది అఫీషియల్ గా అయితే. కానీ ప్రస్తుతం అయితే మార్కెట్ లో బ్లాక్ దందాలో 5,000, 10,000, 70,000 కూడా నడుస్తున్న పరిస్థితి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇలాంటి ముఠాల మీద పోలీసులు స్పెషల్ గా నిఘా పెట్టారు. ఇలాంటి ముఠాలు ఎవరైనా సరే ఎక్కువ రేటుకు పెట్టి విక్రయించే వాళ్ళ పట్ల అప్రమత్తం ఉండదు, అలాంటి వాటి పట్ల నమ్మొద్దు. ఎందుకంటే మెడిసిన్ ఏదైతే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని కనుక వీళ్ళు లేటెస్ట్ వీళ్ళు నిందితులు లేటెస్ట్ గా డేట్ వేసి తీసుకుంటే కనుక అసలు ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి నిందితుల నుంచి కొన్ని రికవర్ చేసుకున్నారు, నిందితులు రిమాండ్ లో ఉన్నారు, వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఈ నిందితుల వెనకాల మరికొంత ముఠా ఏమైనా ఉందా, ఇంకొక ఎవరి ప్రమేయంతో ఎంత కూడా జరుగుతున్నట్టు తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. రేపటి వరకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవికిరణ్.